నెల్లూరు జిల్లాలోని కందుకూరులో చంద్రబాబు నాయుడు సమావేశానికి జనం ఎంతమంది వచ్చారో తెలియదు కానీ అక్కడ చేసిన ఏర్పాట్లు అరకొర ఏర్పాట్లు నిజానికి జనం కిక్కిరిసిపోతున్నారన్న ప్రచారం చేయించుకోవటానికి ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించిన తీరు వల్ల 8 మంది నిండు ప్రాణాలు కోల్పోయారు, 15 మంది గాయపడ్డారు. వారి ప్రాణాలు చాలా ప్రమాదకర స్థితిలో ఉన్నట్లు చెప్తారు. చంద్రబాబు ప్రచార యావ మనకు తెలియంది కాదు. ఆయన సినీ దర్శకుడు చేసిన సెట్టింగ్ లో రాజమండ్రి పుష్కర గోదావరి పుష్కరాల్లో నేషనల్ జియోగ్రఫీ వాళ్లతో కలిసి చేసిన ఈ ప్రయత్నంలో 29 మంది ప్రజా యాత్రికులు తొక్కసలాటలో మరణించిన విషయం మనకు తెలిసిందే. ప్రచార యావతో మరణిస్తే సోమయాజులు కమిటీ అనే కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సిఫార్సు నిజానికి చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మీడియా ప్రచారము ప్రవచకుల ఉపన్యాసాల వల్లనే ఆ ప్రజలు చనిపోయారు కానీ చంద్రబాబు నిర్దోషి, చంద్రబాబు ప్రభుత్వం ఏం తప్పు చేయలేదు, పోలీసులు ఏం తప్పు చేయలేదు అన్నట్టుగా నివేదిక సమర్పించారు. చాలా ఆశ్చర్యకరమైన నివేదిక. నిజానికి ఒక మాజీ న్యాయమూర్తులు కూడా ఇలా వ్యవహరిస్తారని మనకు అప్పటి వరకు తెలియదు. ఓకే, అది వేరే విషయము. ఇప్పుడు జరిగిన ఈ తొక్కెసల ఆటకు ఎవరు కారకులు? పోలీసులు అక్కడ అనుమతి ఇచ్చి ఉండాల్సింది కాదు. అలాగే వారు నిర్వహించేవారు, పబ్లిక్ మీటింగ్ నిర్వహించేవారు అక్కడ ప్రాంతాన్ని ఎంచుకోవాల్సిన అవసరం లేదు. అలాగ కాదు, అది టాక్టికల్ మిస్టేక్, అది కావాలని చేసినట్టుగా కనిపిస్తున్నది. అంటే జనాన్ని ఇరుకు సందుల్లో ఇచ్చి ఆయన కోసం ఎగబడిపోతున్నట్టు. చంద్రబాబు నాయుడు సినిమా నటుడు కాదు, చంద్రబాబు నాయుడు గ్లామరస్ సినీ పాలిటీషియన్ కూడా కాదు. పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఎగబడ్డారు తెగబడ్డారు అంటే కొంచెం అర్థం చేసుకోవచ్చు, కానీ ఈయన వాహనాన్ని చూసి జనం ఎగబడిపోయారు, ఏదో రేకుల షెడ్ ఎక్కారు అని ఒకరు వ్యర్థము, రేకుల షెడ్ విరిగిపోయి కింద పడ్డారని చనిపోయారని కొన్ని మీడియా, ప్లస్ ఏదో అక్కడ ఉండే డ్రైనేజ్ లో పడిపోయి మునిగిపోయి చనిపోయారని మరో మీడియా, రకరకాల కథనాలు వచ్చాయి. ఏదేమైనా పోలీసు యంత్రాంగం వైఫల్యాన్ని కూడా ఈ సందర్భంగా మనం ప్రస్తావించాలి. చంద్రబాబు దీర్ఘకాలిక రాజకీయ అనుభవం ఉంది, నన్ను మించిన రాజకీయ నాయకుడు లేడు అని ఎప్పటికప్పుడు ప్రచారం 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 చేసుకునే చంద్రబాబు నాయుడు అక్కడ స్ట్రీట్ కార్నర్ లో ఆ మీటింగ్లు పెట్టడం ఏమిటి, జనం ఎగబట్టి రావటం అని చూపించుకోవటం ఏమిటి, ఫోటో సెషన్ అంటే అదేదో ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా ఫోటో సెషన్ చేసి చంద్రబాబు నాయుడు గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు. ఆయనకి ఎప్పుడు కూడా రాజకీయ గ్లామర్ లేదు, జనాన్ని ఎగబట్టలేదు. ఆయన గ్రేట్ ఆర్గనైజర్ కావచ్చు, గ్రేట్ మేనేజర్ అండ్ మ్యానిపులేటర్ కావచ్చు. ఆయన ఏదో ప్రజా సమ్మోహక శక్తి క్రమక్రమంగా అంటే ఆయన వృద్ధుడైన కొద్దీ యువతి యువకుల్లో ఆయన మీద వ్యామోహం పెరిగిపోయి జనం చొచ్చుకు వచ్చారని మనం నమ్మమంటారా, జనం చెవిలో పువ్వులు పెట్టాలనుకుంటున్నారా? ఈ ఇది ఖచ్చితంగా సెటప్ చేసి ప్రజలను హత్య చేశారని భావించాల్సి వస్తుంది. అది అంటే అలా మాట్లాడటం కొంచెం కఠినం అనిపించినా వాస్తవం అయితే అదే. చంద్రబాబు నాయుడు అటువంటి పనులు చేయటంలో చాలా దిట్ట. ఆయన పార్టీ డైబాలిక్ గా తయారైంది, ఎందుకంటే దే ఆర్ వెరీ డెస్పరేట్. ఇక చంద్రబాబు ఈసారి ఎన్నికల్లో గెలవడు, గెలవకపోతే మాకు భవిష్యత్తు లేదు అన్న అభిప్రాయం ఉన్నది. ఆయన కుమారుడు జనవరి 27 నుంచి ప్రారంభించే యాత్రకు ఎంతమంది వస్తారో తెలియదు. ఈ అపోజిషన్ మ్యాంటిల్ తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ సొత్తుకు రావటం కూడా వీరిలో ఆందోళన గురి చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి పార్టీని వ్యతిరేకించే పార్టీగా పవన్ కళ్యాణ్ ముందుకు దూసుకురావడం అనేది తెలుగుదేశం పార్టీ థర్డ్ ప్లేస్ కు నెట్టి వేయబడుతుందా లేకపోతే మార్జిన్లైజ్ అయిపోతుందా, ఏ సామాజిక వర్గము తమ వెంట లేదు అనే డెస్పరేషన్ తోటి మనీ పవర్ తోటి విదేశాల నుంచి వచ్చే డబ్బు, చంద్రబాబు దగ్గర అపారంగా కూడబెట్టిన డబ్బు, ఆయన సామాజిక వర్గం వద్ద పేరుకుపోయిన డబ్బు, అక్రమ మార్గాల్లోనూ సక్రమ మార్గాల్లోనూ సంపాదించిన డబ్బు, వీటన్నిటినీ ఉపయోగించి ఏ విధ మీడియాను ఉపయోగించి సోషల్ మీడియాను ఉపయోగించి ఏదో విధంగా 2024లో అధికారాన్ని కైవసం చేసుకోవాలన్న యావ ఇటువంటి పనులు చేస్తున్నదని మనం చెప్పక తప్పదు. అక్కడ
ఏర్పేడులో ఇసుక స్మగ్లర్ ఇసుకను అక్రమ రవాణా చేసే వాళ్ళని వ్యతిరేకించినందుకు లారీలతో తొక్కించి చంపిన విషయం తెలిసింది. ఎర్రచందనం కూలీలను 20 మందిని పెట్టలుగా ఇచ్చినట్టు కాల్చిన విషయం తెలిసింది. రాజమండ్రిలో 29 మంది భక్తులు పుష్కర స్నానాలు చేయడానికి వచ్చిన భక్తులు తొక్కిసలాటలో మరణించిన విషయం తెలిసిందే. ఆ మరణాల పట్ల ఏమాత్రము సానుభూతి కాని లేకపోతే విచారం కాని ఏం వ్యక్తం చేయలేదు. జగన్నాథ రథం కింద చనిపోవటం లేదా, బస్సు ప్రమాదాల్లో చనిపోవటం లేదా, లేకపోతే వేరే వేరే జాతరలో చనిపోవటం లేదా అంటూ చంద్రబాబు నాయుడు గోదావరి పుష్కరాల మరణాల తర్వాత తనను తాను సమర్థించుకున్న విషయం తెలిసిందే కదా. ఆయన అటువంటి కర్కోటక మనస్తత్వాన్ని ప్రదర్శించారు. ఆయన ఏంటి ఈ సంఘటన జరిగిన తర్వాత హాస్పిటల్స్ కి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా దాంట్లో ఒక కృతకత్వం కనిపిస్తున్నది. తాను చేసింది తప్పు, తన కార్యకర్తలు చేసింది తప్పు, తన పార్టీ చేసింది తప్పు, ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం కూడా ఇందులో ఖచ్చితంగా ఉన్నది. ఆ ఎరుపు సందుల్లో సమావేశానికి ఎందుకు బహిరంగ సభల్లో పెట్టడానికి ఎందుకు భయపడుతున్నారు అంటే బహిరంగ సభలకు జనాలు రావటం లేదు. ఖమ్మం సభ, విజయనగరం సభ, బొజ్జల సభ, పార్వతీపురం సభ అంటూ హడావిడి చేస్తున్నారు. వేలాది మంది లక్షలాది మంది తరలి వస్తున్నారు. మరి కందుకూరులో కూడా అలా తరలి వస్తారన్న విశ్వాసం ఉంటే అక్కడే సమావేశం పెట్టాలి కదా. ఇరుకు సందుల్లో ఎందుకు పెట్టారు, డ్రైనేజీ గోతుల దగ్గర ఎందుకు పెట్టారు, ఇల్లు నిర్మాణం జరుగుతున్న చోట ఎందుకు పెట్టారు, వీటన్నిటికీ ప్రభుత్వ యంత్రాంగము పార్టీ యంత్రాంగము కూడా సమాధానం చెప్పాల్సి ఉన్నది. ఇందుకు నేరస్తులు నిందితులు ప్రధాన పార్టీ కార్యకర్తలను పార్టీ యంత్రాంగం కందుకూరు కానీ లేకపోతే జిల్లా స్థాయిలో జరిగిందా రాష్ట్ర స్థాయిలో ఎక్కడ జరిగిందో వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రజల ప్రాణాలకు ఏమాత్రం విలువ ఇవ్వని దేశంగా భారతదేశం ఇప్పటికే ముద్రపడి ఉన్నది. ఇటువంటి తప్పిదాలకు ఎవరు బాధ్యులు అంటే 20 మంది ఎర్రచందనం కూలీలను కాల్చి చంపిన, ఏర్పేడులో లారీలతో తొక్కించిన, రాజమండ్రిలో ప్రాణాలు యాత్రికులు ప్రాణాలు కోల్పోయిన, ఇక్కడ రాజకీయ కార్యకర్తలు తొక్కసలాటలు మరణించినా ఎవరు బాధ్యత వహించాలి? ఖచ్చితంగా ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సి ఉంటుంది.